అసంభవం. ఈ రాజ్యమంతటి మీద నాకే అధికారముంది పితృదేవ, నాకే. ఈ సామ్రాజ్యం మొత్తం నాదే, మొత్తం సామ్రాజ్యం నాదే. ఈ సామ్రాజ్యంలో అర్ధభాగం ఆ పాండుపుత్రులకు ఎందుకు ఇవ్వాలి పితృదేవ? ఈ సామ్రాజ్యాన్ని విభజించాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు. నువ్వు పాండుపుత్రులను కాంపిల్యంలో సజీవంగా చూశానన్న విషయాన్ని నాకు ముందే ఎందుకు చెప్పలేదు పుత్ర దుర్యోధన? నేనప్పుడు అలా చెప్పి ఉంటే ఏం చేసుండేవారు పితృదేవ? పితామహులు, మహామంత్రి పదే పదే మిమ్మల్ని ధర్మం పేరిట బంధిస్తూ వచ్చారు. అయినా మీరు అసహాయులవుతారు వారి సమక్షంలో. ఈ కారణంగానే మేము అగ్రజుని పట్టాభిషేకం పూర్తయిన తర్వాతే ఈ విషయం మీకు తెలియజేయాలనుకున్నాము. పితృదేవ, మీరు సన్యాసం స్వీకరించాలని నేనెన్నడూ అనుకోలేదు. పితామహులు, మహామంత్రి మీకు సేవకులు, ప్రభువులు కారు. నా అధికార ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరూ మిమ్మల్ని దుర్బలురని రుజువు చేస్తుంటారు పితృదేవ. అగ్రజుడు అన్నది యథార్థమే పితృదేవ. ఇలా మీరే మీ స్థానాన్ని, అధికార బలాన్ని తెలుసుకోకుంటే ఇక ఇతరులు ఎందుకు ఆమోదిస్తారు? మీరు మీ బలాన్ని ప్రయోగించి ఇది రుజువు చెయ్యాలి. మీరు తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుందని. మహారాజులు బలవంతులన్న విషయం మర్చిపోకు దుర్యోధన. కాని వారు భీష్ముల వారు, మహామంత్రుల కారణంగానే బలవంతులు. వీరిద్దరు మహామంత్రి, భీష్ముల వారు మహారాజుకు కవచం, శస్త్రం వంటి వారు. తాబేలు కవచం దాని శరీరాన్ని కప్పి ఉన్నంత వరకే, అప్పటి వరకే దాని ప్రాణాలకు రక్షణ ఉంటుంది. అలా కాకుండా తాబేలు విల్లకిలా పడితే గనక అది ప్రాణ సంకటంతో విలవిల్లాడిపోతుంది. మీరు మా నూరుగురు సోదరుల పరాక్రమం ఏమిటో మర్చిపోతున్నారు మామయ్య. గాంధార సైన్యం, అశ్వత్థామ సైన్యం, ఇంకా అంగరాజు కర్ణుడు, వీరందరూ ఉండగా పితృదేవులు భయభ్రాంతం కావలసిన అవసరమేమిటి? మీరు మీ బలాన్ని ప్రయోగించండి పితృదేవ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పుత్రులరా? ఏం చెయ్యను. వారు రాజసభలో శస్త్రాలు సంధించారు పితృదేవ, మిమ్మల్ని అవమానించారు వారు. యుధిష్ఠిరుని పరాజితుడు చెయ్యడానికి మన వద్ద మంచి అవకాశం ఉంది. మీకిది తెలుసు పితృదేవ, అపరాధికి యువరాజు పదవిలో కొనసాగడానికి ఎటువంటి అధికారము ఉండదు. అంటే అర్థం